अवार्ड सिनेमा दर्शकुडिगा का पेर तेच्चुकुन्ना नरसिंह नंदी कोत्त सिनेमा अम्मायिलु अर्धं कारु नंदिरेड्डी विजयलक्ष्मी वेंकट सुब्बय्य निर्मिस्तुन्न चित्रं इदि अंदरू कोत्त वाळ्ळु नटिंचिन ई मूवीकि संबंधिंचिन विशेषालनु तेलियजेस्तू प्रेस मीट एर्पाटु चेशारु आ डीटेल्स मी कोसं ఇది నా ఫస్ట్ నేషనల్ అవార్డ్ వచ్చింది 1940 గ్రామ సినిమాకి ఆ సినిమా రిలీజ్ టైంలో మా ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ గారు ప్రసన్న కుమార్ గారు చాలా హెల్ప్ చేశారు థ్యాంక్ యూ సార్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నాకు ఆయన సపోర్ట్ ఎప్పుడు కూడా మరవలేనిది సో నేను ఎప్పుడు ఫంక్షన్ పిలిచినా కూడా ఆయన నేనున్నాను నీకు నీ వెనకాల నేను ఉన్నాను ఇప్పుడు కూడా అంటాడాను నువ్వు అసలు కంటిన్యూగా సంవత్సరానికి రెండు సినిమాలు చేయాలి మూడు సినిమాలు చేయాలి ఒక సినిమా చేయకూడదు నువ్వు ఎందుకంటే ఈ నుంచి మంచి సినిమాలు ఆశిస్తారు అందరూ కూడా అని చెప్పేసి అంటుంటారు థ్యాంక్ యూ సార్ పిలవగానే ఈ ఫంక్షన్ వచ్చినందుకు ఇకపోతే ఇది అమ్మాయిలు అర్థం కారు జనరల్గా చెప్పాలంటే ఈ టైటిల్ నేను చాలామంది చెప్పాను చెప్తే ఫస్ట్ ఏంటి సినిమా అని అంటారు అమ్మాయిలు అర్థం కారంటే ఒకసారి ఆలోచిస్తారు అవును కరెక్ట్ కదా అంటారు నిజమే కదా అంటారు కానీ నిజంగా ఏంటంటే వాళ్ళని ప్రేమించాలి తప్పితే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకూడదు అర్థం చేసుకోవడం అంటే అది ఇంకా చాలా డెప్త్ అన్నమాట సో అందుకని చెప్పేసి ఈ సినిమాలో నాలుగు పాత్రలు కూడా అంటే ఒక్కొక్కరి గురించి నేను ఇంట్రడ్యూస్ చేస్తాను ఫస్ట్ ప్రశాంత్ సుబ్రహ్మణ్యం ఒక బ్రాహ్మణ్ క్యారెక్టర్ చేశాడు అతను సుబ్రహ్మణ్యం క్యారెక్టరు అంటే సొసైటీలో జరిగేటువంటి మధ్యతర జీవితాలనే తీసుకున్నాను ఇందులో ఎక్కడ అవుట్ ఆఫ్ ది క్యారెక్టర్స్ తీసుకోలేదు అలా మధ్యతర జీవితాల్లో మన మహాభారతంలో బాలచంద్ర గారు చెప్పారు మహాభారతంలో ఎన్ని ట్విస్టులు ఉంటాయి అన్ని ట్విస్టులు మధ్యతర జీవితాలు ఉంటాయని చెప్పేసి సో తను సుబ్రహ్మణ్యం అనే క్యారెక్టర్ చేశాడు అతను యాక్చువల్గా సొసైటీకి చాలా దగ్గరగా ఏదో సేవ చేయాలని పది మందికి సేవ చేస్తే నా లైఫ్ బాగుంటుంది కదా లేకపోతే మానవ సేవే మానవ సేవ అంటూ బ్రతికి ఒక క్యారెక్టర్ అనమాట ఉంది తనకి పేరుగా క్రిస్టిన్ అమ్మాయి క్యారెక్టర్ చేసింది ప్రియాంక అనే అమ్మాయి తను చాలా అంటే ఆ క్యారెక్టర్కి వీళ్ళు ఇక్కడ ఉన్నదానికి సంబంధం లేదు వాళ్ళు దాంట్లో చేసిన క్యారెక్టర్లు వేరు ఇక్కడికి వచ్చిన విధానం వేరు అందరూ కూడా ఒక రూరల్ ఏరియాలో సంబంధించింది అంటే నేను ఫస్ట్ టైం ఆ జానర్ టచ్ చేయడం అనేది తను చాలా బాగా చేసింది వాళ్ళిద్దరూ పేరుగా నెక్స్ట్ వచ్చేసి ఇందులో కమల్ యాక్ట్ చేశాడు ఒక ఊర్లలో కాంసెట్ క్యారెక్టర్ ఉంటుందన్నమాట సో ఆ క్యారెక్టర్ వచ్చేసి సారంగి సారంగి పని అంటే జనరల్గా ఇవన్నీ కూడా చిత్తూరు బ్యాక్డ్రాప్లో జరిగే కథ ఇదంతా కూడా అంటే తిరుపతి చిత్తూరు రూరల్ ఏరియాలో జరిగే ఒక కథ ఇదంతా కూడా స్లాంగ్ కానీ భాషా మాండలింగ్ అంతా కూడా చిత్తూరులోనే ఉంటుంది తనకి పేరుగా జోడిగా ఆ అమ్మాయి జిక్కి క్యారెక్టర్ ఈ అమ్మాయి ఇలా వచ్చింది కానీ ఈ అమ్మాయి క్యారెక్టర్ వేరేగా ఉంటుంది ఎందుకంటే తను ఆల్రెడీ యూట్యూబ్లో కూడా చాలా వీడియోస్ చేసింది చాలా ధైర్యం గల అమ్మాయి ఎవడైనా ఒక మాట అన్నా కూడా చెప్పు తీసుకుని కొట్టేస్తుంది అలాంటి అంటే ఆ మధ్యతర జీవితాల్లో ఒక అమ్మాయి ఫ్యాన్ షర్ట్ వేసుకొని ఊర్లలో ఉంటే అలాగా కామెంట్ చేస్తారు ఆ కామెంట్కి రివర్స్లో ఈ అమ్మాయి ప్రతి ఒక్కరిని కూడా ఎదిరించేసి మాట్లాడేసి నువ్వేంట్రా పోరా అనే టైప్ క్యారెక్టర్ అన్నమాట ఆ అమ్మాయిది శ్రీకాంత్ తను ఒక ముస్లిం క్యారెక్టర్ చేశాడు మేరావళి అనే క్యారెక్టర్ అంటే ఇన్మెచ్యూర్ లవ్ స్టోరీ అన్నమాట అవుతుంది తనకి పేరుగా ఆ అమ్మాయి లీలనే ఒక క్యారెక్టర్ చేసింది సో వీళ్ళిద్దరు కూడా చాలా అద్భుతంగా యాక్ట్ చేశారు అంటే నేను చెప్పకూడదు ఇది ట్రైలర్ రిలీజ్ అయిన రోజు అందరూ చెప్తారు ఈ పోస్టర్లో కూడా వాళ్ళ రియాక్షన్స్ అన్నీ కూడా చాలా విచిత్రంగా ఉంటాయి ఒకరు ఒక రియాక్షన్ ఉంటాయి వీళ్ళకందరికీ కూడా సో నెక్స్ట్ మీరావళి అని ఒక క్యారెక్టర్ చేశాడు మీరావళి అక్కడ తనకు పేరుగా ఒక అమ్మాయి ఇంకా అమ్మాయి రాలేదు శ్రావణి అనే అమ్మాయి ఎందుకంటే ఇంతమంది గురించి చెప్పడం అవసరం ఏంటంటే ఇది కొత్త వాళ్ళు చేసిన సినిమా ఇది వాళ్ళు ఎవరు ఇండస్ట్రీకి పరిచయం లేదు సినిమా చేద్దామని ఒక తపన కసి ఒక ప్రేమ వాళ్ళందరూ కనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు చూసినా కూడా సో అందుకని చెప్పేసి వాళ్ళ గురించి కొంచెం ఎక్కువ లెంగ్త్ చెప్పాల్సి వచ్చింది ప్రతి ఒక్కరు కూడా నాకు నా వెన్నటువంటి ఉండి నన్ను ఎంతో ప్రోత్సహిస్తూ మీరు ఇన్ని సినిమాలు చేయండి మీ అందరూ మీ వెనకాల ఉంటామనే వాళ్ళే నా దగ్గర నాతో పాటు ట్రావెల్ అవుతూ ఉంటారు సో వాళ్ళందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను అలాగే నా డైరెక్షన్ టీము రామచంద్ర కానీ మరో ప్రశాంత్ కానీ మిగతా చాలామంది వర్క్ చేశారు వీళ్ళందరూ కూడా
చిత్తూరు తిరుపతి ప్రాంతాల్లో ఒక 35 డేస్ షూట్ చేసాము. వాళ్ళందరూ కూడా నా మిగతా యూనిట్ అంతా కూడా. సో ఇందులో మా పీలికరెడ్డి గారు, ఆయన కూడా మాకు ఎంతో సపోర్ట్ చేశారు ఈ సినిమాకి. సో ఇది లాస్ట్ పోస్ట్ ప్రొడక్షన్ ఉంది, నెక్స్ట్ 1 మంత్ తర్వాత ట్రైలర్ అది లాంచ్ చేస్తాం. ఒక నేషనల్ అవార్డు తెచ్చుకున్నారు ఒక 1940లో గ్రామం సినిమా. ఆ సినిమాలో ఒక లేడీ అంటే ఒక ముసలాయిని పెళ్లి చేసుకున్న ఒక యంగ్ అమ్మాయి, ఆ అమ్మాయి ఇదేంటి, ఆ అమ్మాయిలో స్ట్రగుల్ ఏంటి, ఆ అమ్మాయి ఇదేంటి అనే దగ్గర ఆ అమ్మాయి అన్నీ అర్థం చేసుకుని ఒక భారీగా అమ్మాయిది అర్థం చేసుకుని సినిమా తీసి నేషనల్ అవార్డు తెచ్చుకున్నారు. తర్వాత ఆ నేషనల్ అవార్డు అక్కడ జ్యూరీ ఎవరో సెలెక్ట్ చేసి ఈయనకి నేషనల్ అవార్డు ఇస్తే నెక్స్ట్ టైము ఈయనే నేషనల్ అవార్డ్స్ని డిసైడ్ చేసే దానికి జ్యూరీకి వెళ్ళొచ్చారు యాజ్టీస్గా. ఆ స్థాయి పొందిన వ్యక్తి నరసింహనంది గారు. నరసింహనంది గారు ఆ సినిమా వచ్చిన తర్వాత ఒక నేషనల్ అవార్డు సాధించడం అంటే తెలుగు సినిమాలు ఒకప్పుడు తెలుగు సినిమాల కెపాసిటీ ఏంటి, తెలుగు సినిమాలు ఏంటి అనే దగ్గర నేషనల్ అవార్డ్స్ కానీ ఇండియన్ పనోరమా కానీ అన్నీ బ్రహ్మాండంగా వచ్చాయి. తర్వాత చూసుకుంటే అసలు కనుమరుగైపోయి అసలు తెలుగు సినిమా మిగతా ఇండియా భాషల్లో అన్ని సినిమాల కంటే వెనకబడిన పరిస్థితి వచ్చిన రోజుల్లో అప్పుడు నరసింహనంది గారు 1940లో గ్రామం తెచ్చుకోగలిగారు. ఇవాళ ఆయన ఇన్స్పిరేషన్లో ఇవాళ ఇండియన్ పనోరమాలో 25 సినిమాలు సెలెక్ట్ అయితే 25 సినిమాలలో 7 సినిమాలు మన తెలుగు నిర్మాతల సినిమాలు వచ్చినాయి. ఇది గొప్ప రికార్డు. దానిలో 4 సినిమాలు డైరెక్ట్ తెలుగు సినిమాలు వస్తే 2 సినిమాలు హిందీ సినిమాలు మన తెలుగు నిర్మాతలు తీసిన సినిమాలు 2 వచ్చినాయి. అలాగే మన తెలుగు నిర్మాతలు తీసిన ఒక తమిళ సినిమా 7 సినిమాలు వచ్చే స్థాయికి రావటానికి ఒక ఇన్స్పిరేషన్గా నరసింహనంది గారు పనికొచ్చారు. సో ఇలాంటి నరసింహనంది గారికి ఆయన సినిమా చేసిన దానికి ఆ రోజుల్లో తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూస్ కౌన్సిల్ టీవీ యాడ్స్ చేసేటప్పుడు ఇంత నేషనల్ అవార్డు తెచ్చుకున్న వ్యక్తి సినిమా మనం వెయ్యాలి అని చెప్పి ఆ రోజున ఫ్రీగా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుంచి యాడ్స్ ఇవ్వటం జరిగింది. జరిగి తర్వాత కమలతో నా ప్రయాణం, తర్వాత రకరకాల ఎన్ని సినిమాలు చేసినా ఆడాళ్ళు ఆడాళ్ళకు సంబంధించిన మానసిక సంఘర్షణ కానీ దానికి సంబంధించిన స్ట్రగుల్ కానీ వాళ్ళు ఫేస్ చేసే విధానాలు కానీ అయ్యే తీసుకుంటూ వచ్చేవారు. తర్వాత జాతీయ రహదారిలోకి వచ్చేటప్పటికి కోవిడ్ సమస్యల మూలంగా ఏంటి ప్రాబ్లమ్స్, మళ్ళీ ఆ ప్రాబ్లమ్స్ సంబంధించిన దాంట్లో కూడా ఆడాళ్ళ సమస్యలని ఆయన తీసుకుంటాం జరిగింది. ఇవాళ ఆడాళ్ళు భార్యలుగా చూసుకున్నా లేకపోతే ఇంకోటి చూసుకున్నా అన్నీ అర్థం చేసుకుని ఈయన అన్నీ అర్థమయ్యి జనానికి టైటిల్ పెట్టారు అమ్మాయిలు అర్థం కారని. బాగా అర్థం చేసుకునే పెట్టాడు ఈయన, వేరే వాళ్ళకి అర్థం కారేమో నాకు బాగా అర్థమవుతుంది అనేది చెప్పటం కోసం ఈ టైటిల్ పెట్టినట్టు కనిపించింది. సో ఇవాళ అమ్మాయిలు అర్థం కారని చెప్పి 3 జంటలకు సంబంధించి డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ ఇచ్చేస్తూ ఒక చిత్తూరు జిల్లా స్లాంగ్లో ఒక సినిమా చేయటం అనమాట. మరి రీసెంట్గా మనం చూసాం ఆ చిత్తూరు జిల్లా ఆ నల్లమల ఫారెస్ట్లో రెడ్ శాండల్లు ఆ స్మగ్లర్స్ ఆ గాల్లో ఇవాళ నేషనల్ రేంజ్లో మన పుష్ప సినిమా ఎంత బాగా ఆడిందో చూసి ఆ ఇన్స్పిరేషన్లో మరి చిత్తూరు జిల్లా వెళ్ళి అక్కడ స్లాంగ్లతో అక్కడ దీంతో మరి తీశారేమో నాకు తెలియదు. సో పుష్ప ఏ రేంజ్లో ఆడిందో ఆ రేంజ్లోనే ఈ సినిమా కూడా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళా ఇప్పుడు మనం చూసుకుంటే రామనాయుడు యాక్టింగ్ స్కూలు, రామనాయుడు డైరెక్షన్ స్కూలు, లేకపోతే అన్నపూర్ణ స్కూలు, లేకపోతే మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, ఇలా చాలా ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. చాలా ఈవెన్ మన మద్రాసులో అడయార్ ఇన్స్టిట్యూట్ మన నరసింహనంది గారి ఇన్స్టిట్యూట్లు పెట్టకుండా ఈ కొత్త వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆయన నరసింహనంది స్కూల్ లాగా పెట్టుకుని ప్రాక్టికల్గా కూడా వాళ్ళు యాక్ట్ చేసేటట్టుగా వాళ్ళ సినిమాలు చేస్తున్నాడు ఆయన. డెఫినెట్గా ఆయనే ఒక ఇన్స్టిట్యూట్.